బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి చెప్తున్నారు మల్కాజ్గిరిలో గెలిచేది ఈటెల రాజేందర్ని మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి ఈటెల రాజేందర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. హైదరాబాద్లోని ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతలు కలిశారు. ఈటెల కనిపించగానే మల్లారెడ్డి వెళ్ళి ఆప్యాయంగా కౌగులించుకున్నారు. మా అన్నతో ఫోటో తీయవయ్యా అంటూ మల్లారెడ్డి అక్కడ హల్చల్ చేశారు. నువ్వే గెలుస్తావే అంటూ ఈటెలతో మల్లారెడ్డి చెప్పారు. మల్కాజ్గిరిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈటెల రాజేందర్. బీజేపీ అభ్యర్థిగా మల్లారెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు రాగిడి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు సునీత మహేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈటెలదే గెలుపోని మల్లారెడ్డి ఓపెన్గా చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య ఫోటో సెషన్ నడిచింది. మల్లారెడ్డి మల్కాజ్గిరిలో గెలిచేది నువ్వే అంటూ ఈటెల రాజేందర్ని అనడం రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి అదే వ్యాఖ్యలు చేయడం, ఒక మ్యారేజ్ ఫంక్షన్లో కలిసినప్పుడు ఈటెల రాజేందరే గెలుస్తారని అనడం మరింత ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతల గెలుపుకు కృషి చేస్తోందని. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గెలుస్తారు మా ఈటెల రాజేందర్ అంటూ వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? ఎటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో? ఎవరైతే మల్లారెడ్డి ఈటెలపై చేసినటువంటి వ్యాఖ్యల మీద రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి అటు బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యే, ఈటెల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారు. ఒక వివాహ వేడుకలో ఇద్దరు తారసపడడంతో మల్లారెడ్డి ఈటెలను ఆత్మీయంగా కౌగిలించుకోవడమే కాకుండా అన్న నువ్వే గెలుస్తున్నావంటూ కూడా ఈటెలకు ఒకవైపు కూడా ఈటెలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఒకవైపు పార్టీలన్నింటిలో ఒకవైపు అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించి గతంలో అక్కడ ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు అక్కడకు సంబంధించి మేడ్చల్ కానివ్వండి, మల్కాజ్గిరికి సంబంధించి వాళ్ళ అల్లుడు కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ నువ్వే గెలుస్తావు అనడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అసలు అని చెప్పి కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా మల్లారెడ్డి కూడా ఒకవైపు బీఆర్ఎస్లో ఇనాక్టివ్గా ఉన్నారు, ఎక్కడ కూడా ముందున్నట్టుగా దూకుడుగా వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ అభ్యర్థి మల్కాజ్గిరి అభ్యర్థిగా ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డికి కూడా మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయట్లేదు. మల్లారెడ్డి సైలెంట్ ఉండడంతో కూడా అది బీజేపీకి కలిసేస్తుందని చెప్పి కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. గతంలో చూసాం మల్లారెడ్డికి సంబంధించి ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల అనంతరం మల్కాజ్గిరి టికెట్ కోసం కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం కూడా మల్కాజ్గిరి ఎంపీ బరిలో మల్లారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ తరఫున భద్రారెడ్డి ఖచ్చితంగా కూడా ఒకవైపు బరిలో ఉంటారని మల్లారెడ్డి వెల్లడించినటువంటి విషయం తెలిసింది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి రెండు, అంటే ఒక్క ఫ్యామిలీకి సంబంధించి రెండు టికెట్లు ఇవ్వకూడదా, ఎందుకు అడగకూడదా అని చెప్పి మల్లారెడ్డి పార్టీ అధిష్టానమే దాదాపుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఒక్కసారిగా వెనక్కి తగ్గినటువంటి మల్లారెడ్డి ఎప్పుడు రాజకీయాల్లో చురుకుగా ఉంటారు, ఎప్పుడు ఏదో అంశంతో కూడా వార్తల్లో నిలిచేటువంటి మల్లారెడ్డి సడన్గా ఒకవైపు కూడా సైలెంట్ అవ్వడం కూడా దీనికి ఉన్నటువంటి మల్లారెడ్డి ఇస్తున్నటువంటి సాంకేతం ఏంది అని ఒకవైపు చర్చించుకుంటున్న తరుణంలో మల్లారెడ్డి ఈటెలను కలిసి ఇటువంటి వ్యాఖ్య
వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈటలతో కలిసి ఫోటో దిగడం, మరొక వైపు ఆసక్తికరంగా ఆయనతో వ్యాఖ్యలు చేయడం, అలాగే సరదాగా ఉండి అక్కడ వెళ్ళినటువంటి మల్లారెడ్డి వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా మల్లారెడ్డి మరి బీజేపీ వైపు చూస్తున్నాడా అన్నదాని అంశం మీద కూడా ఒకవైపు చర్చ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ నేతలు గతం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ లోపాయికరకంగా ఒప్పందం కుదుర్చుకుంది, 5 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కూడా బరిలో దింపింది, అందులో మల్కజ్గిరి పేరు సైతం కూడా ఒకవైపు కూడా సీఎం మల్కజ్గిరి పేరును సైతం కూడా అక్కడ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించి ఒకవైపు అక్కడ సిట్టింగ్ ఎంపీగా గతంలో ఎంపీగా అదే మల్కజ్గిరికి సంబంధించి కూడా ఎంపీగా పనిచేశారు, మేడ్చల్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు, మల్కజ్గిరిలో వాళ్ళ అల్లుడు శాసనసభ్యులుగా ఉన్నారు, కాబట్టి 2 స్థానాలు వాళ్ళే కీలకంగా మల్కజ్గిరి పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలు బీఆర్ఎస్ ఉంది, కానీ ఈటెల గెలుస్తాడని చెప్పడం, నువ్వే గెలుస్తావని చెప్పడం వెనుకున్నటువంటి ఆ వ్యాఖ్యల వెనుకున్నటువంటి ఆ అంతర్మదనం ఏంటి అన్న దానిపై కూడా ఇప్పుడు మరి ఒక చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ దీన్ని ఖచ్చితంగా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంచుకొని మల్లారెడ్డి వ్యాఖ్యలను ఎంచుకొని అవగాహన ఒప్పందం రేవంత్ రెడ్డి చేసినటువంటిది కావాలని వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉందని, మరోపక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ, ఎందుకంటే కవితకు సంబంధించి ఇప్పటికే జైల్లో ఉంది కాబట్టి, కవిత బెయిల్కి సంబంధించి కూడా ఒకవైపు ఇద్దరి మధ్యన లోపాయికారకంగా ఒప్పందం కుదిరిందని చెప్పి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు మీడియా ముఖంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మల్లారెడ్డి మరి ఏ సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారం లేపాయని చెప్పొచ్చు. రోహిత్ ఏమన్నా మాట్లాడుతున్నారా మల్లారెడ్డి తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనే దానిపైన మల్లారెడ్డి అనుచరులు కానీ ఎవరైనా మాట్లాడారా? యా, మల్లారెడ్డి ఎప్పుడు సంచలనాత్మకంగా ఏదో ఒక విషయంలో తనదైనటువంటి శైలిలో ఉంటుంటారు. ఈటెల రాజేందర్ను ఒక్కసారిగా చూడడంతో ఇప్పటికే బీజేపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఈటెలకు తగినటువంటి ఈటెలను కొట్టేటువంటి అభ్యర్థి ఎవరు లేడు, కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడో చెవెల నుంచి వచ్చి ఉన్నటువంటి అభ్యర్థి పూర్తి స్థాయిలో ప్రచారం చేయట్లేదు, మరొక పక్క బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కూడా తమకు పోటీ కాదని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు, ఈటెల గెలుపు ఖాయమని చెప్తున్న నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం ఈటెల రాజేంద్రతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు సైతం మల్లారెడ్డి ఎప్పుడు కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా మల్లారెడ్డి ప్రవర్తన బీఆర్ఎస్ లో ఏదైనా మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కానీ మల్లారెడ్డి ఈ ప్రవర్తన బీఆర్ఎస్ లో ఏదైనా కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుందా? మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచే కొన్ని ప్రశ్నలు ఏమైనా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్గా రోహిత్, ఎందుకంటే తను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక నేత ప్రతిపక్ష పార్టీకి, ఎందుకంటే ఇప్పటికే కవిత జైల్లో ఉంది, ఆ బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు అలాగే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానీ ఇతర బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎప్పటికప్పుడు కూడా కౌంటర్ ఇస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇంకొక వైపు బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి వ్యాఖ్యలు అనేటివి కూడా పార్టీలో కొంత గందరగోళం సృష్టించే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మల్లారెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బీఆర్ఎస్ అధినేత సైతం కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో దాని మీద మల్లారెడ్డి ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో దాని మీద కూడా ఒకవైపు సీరియస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు, ఎందుకంటే మల్లారెడ్డి పార్టీ వీరుతారని గతంలో కూడా చూసాం, ఒకవైపు మల్లారెడ్డి పార్టీ వీరుతారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కాలేజీలో కొన్ని ఇష్యూస్ వల్ల కూడా ఆయన నేరుగా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని కానివ్వండి, అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ సైతం మల్లారెడ్డి వెళ్ళి కలిశారు, తర్వాత కాలేజ్ సంబంధించిన ఇష్యూ అనేది కూడా సగ్నమంది, కాంగ్రెస్లోకి వెళ్తారని పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం కూడా జరిగింది, కానీ ఆ తర్వాత మల్లారెడ్డి సైలెంట్గా ఉండడం, ఇట్లా ఒక పెళ్లి ఫంక్షన్లో కలిసి ఈటెల నువ్వే గెలుస్తావనడం, వీటన్నిటి కూడా బీఆర్ఎస్కు ఒకవైపు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం కలిగించే విధంగా ఉంటాయి, ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో తమ అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి ఇద్దరు అభ్యర్థులు సైతం కూడా ఒకవైపు పార్టీ మారడం, ప్రస్తుతం కూడా ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా పూర్తి స్థాయిలో నమ్మకం లేక డమ్మీ అభ్యర్థులు నిలబెట్టిన తరుణంలో అందులో మల్కజ్గిరి కూడా డమ్మీ ఉందని సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మల్లారెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా కాస్త ఒకవైపు బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే విధంగా ఉంటాయి, దీన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు సచిన్. రోహిత్ రైట్ శ్రీధర్, హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలు. మల్లారెడ్డి ఈటెల రాజేంద్ర మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది, వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైదరాబాద్లోని ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతలు కలిశారు, ఈటెల కనిపించగానే మల్లారెడ్డి వెళ్ళి ఆప్యాయంగా కౌగులించుకున్నారు, మా అన్నతో ఫోటో తీవయ్యా అంటూ మల్లారెడ్డి అక్కడ హల్చల్ చేశారు, నువ్వే గెలుస్తావే అంటూ ఈటెలతో మల్లారెడ్డి చెప్పారు.
మళ్ళా మల్కాజ్గిరిలో ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నారు, బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని నువ్వే గెలుస్తావు అని అనడం, అక్కడ ఒక ఫోటో సెషన్ పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇద్దరి మధ్య ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. అదే.